శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 50వ అధ్యాయము. కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీ టెంబే స్వామి, బలరాం దురంధర్. శ్రీ సాయి సచరిత్ర మూలంలోని 50 అధ్యాయము 39వ అధ్యాయంలో చేర్చడం జరిగినది. కారణం అందులోని ఇతివృత్తం కూడా ఇదే కదా. సచరిత్రలో 51వ అధ్యాయం ఇచ్చట 50 అధ్యాయంగా పరిగణించవలను. భక్తులకు ఆశ్రయమైన సాయికి జయము కాక. వారు మన సద్గురువులు. వారు మన గీతార్థమును బోధించెదరు, మనకు సర్వశక్తులు కలుగజేయుదురు. ఓ సాయి, మా ఎందు కనికరముంచుము, మమ్ము కటాక్షించుము. చందన వృక్షములు మలయ పర్వతంపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షములు గురిపించి చల్లదనము కలుగజేయును. వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయనట్టి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను, సుఖశాంతులను కలుగచేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును, వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును, వినువారి చెవులను పవిత్రములు. కాకాసాహెబ్ దీక్షిత్. మధ్య పరగణలోని కాండ్వా గ్రామమునందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరిసీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను కాండ్వా హింగనఘాట్లలో పూర్తి చేశాను. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివాను. బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలో 1883లో పట్టభద్రుడాయను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిలండ్ కంపెనీలో కొలువుకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టెను. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియదు. అడుపిమ్మట వారు బాబా గొప్ప భక్తులయ్యి. ఒకనొకప్పుడు లోనవాణలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడకు నానాసాహెబ్ చంద్రకర్ ను చూశాను. ఇద్దరు కలిసి ఏవో విషయంలో మాట్లాడుకున్నది. కాకాసాహెబ్ తన లండన్ లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారి పడిన అపాయమును గురించి వర్ణించాను. వందల కొలది ఔషధములు దాన్ని నయం చేయలేకపోయాను. కాలు నొప్పి కుంటుతనము పోవాలనన్న అతడు సద్గురుడు వాగు సాయి వద్దకు పోవలను అని నానాసాహెబ్ సలహా ఇచ్చాను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతము విశదపరిచాను. సాయిబాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుండి కూడా పిచ్చుక కాలికి తాడుగట్టి లాక్కున్నట్లుగా లాగుకొని వచ్చేదను అను వాగ్దానమును. ఒకవేళ వాడు తనవాడు కానిచో, వాడు తనచో ఆకర్షింపబడడని, వాడు తన దర్శనమే చేయలేడని బాబా చెప్పాను. ఇదంతా విని కాక సంతసించి సాయి వద్దకు పోయి వారిని దర్శించి కాలి యొక్క కుంటితనం కంటే మనసు యొక్క కుంటితనము బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలుగజేయమని వేడదనని నానాసాహెబ్తో చెప్పాను. కొంతకాలం పిమ్మట నానాసాహెబ్ అహ్మద్నగర్ వెళ్ళాను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరికర్ ఇంటిలో దిగాను. నానాసాహెబ్ మిరికర్ కొడుకు బాలాసాహెబ్ మిరికర్, వీరు కోపరగాంకు మాలతీదార్. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్ నగర్ వచ్చి ఉండ్రి. ఎలక్షన్ పూర్తయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడికి పోవని నిశ్చయించుకున్నాను. మిరికర్ తండ్రి కొడుకులు ఎవరు వీరిని ఎవరి వెంట షిరిడి పంపవలనా అని ఆలోచించుచుండిది. షిరిడిలో సాయిబాబా వీరిని ఆహ్వానించడానికి సిద్ధపడుచుండెను. అహ్మద్ నగర్లో ఉన్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యం బాగాలేదని, శ్యామను తన భార్యతో కూడా రావలసినదని టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్ నగర్ చేరి తన అత్తగారింటికి అత్తగారికి కొంచెం నయంగా ఉన్నదని తెలుసుకున్నాను. మార్గంలో గుర్ర ప్రదర్శనకు పోచున్న నానా ఫాన్సే, అప్పాసాహెబ్ గద్దరే శ్యామను కలిసి మిరికర్ ఇంటికి పోయి దీక్షితుని కలిసి వారిని షిరిడికి తీసుకుని వెళ్ళమన్నది. కాకాసాహెబ్ దీక్షిత్ మిరికరలకు శ్యామ అహ్మద్ నగర్ వచ్చిన విషయం తెలియజేసిరి. సాయంకాలము శ్యామ మిరికరల వద్దకు పోయిను. వారు శ్యామకు కాకాసాలని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగాను. బాబా యొక్క పెద్ద బటము మీద తెరను బాలాసాహెబ్ మిరికర్ తీసి దాన్ని కాకాకు చూపాను. కాకా షిరిడికి పోయి ఎవరినైతే దర్శించవలనో నిశ్చయించుకొనినో వారే పటము రూపమన్న అచ్చట తనను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఆ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దం పగిలినందుకు అతడు దానికి ఇంకొక అద్దము వేటకు మిరికర్ వద్దకు పంపాను. చేయవలసిన మరమ్మతు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామ ద్వారా షిరిడికి పంపుటకు నిశ్చయించుకున్నాను. 10 గంటల లోపల స్టేషన్కు పోయి టికెట్లు కొనిరి. బండిలాగా సెకండ్ క్లాస్ కిక్కిరిసి ఉండుచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు, అతడు వారిని ఫస్ట్ క్లాసులో కూర్చుండి పెట్టాను. వారు సౌఖ్యముగా ప్రయాణం చేసి కోపరగాములో దిగిరి. బండి దిగ్గానే షిరిడి పౌట సిద్ధంగా ఉన్న నానాను చూచి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగిలించుకుండ్రి. వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట షిరిడికి బయలుదేరి షిరిడి చేరి బాబా దర్శనం చేయగా కాకా మనసు కరిగెను. కళ్ళు ఆనంద బాష్పములతో నిండెను. అతడు ఆనందం చే పొంగి పొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాను కనిపెట్టుకుని ఉన్నట్లుగా వారిని తోడుకొని వచ్చుటకై శ్యామాను పంపినట్లుగా తెలియచేశాను. పిమ్మట కాక బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపాను. షిరిడిలో ఒక వాడను కట్టి దానినే తన నివాస స్థలముగా చేశాను. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనివి. వాటిని అచ్చట ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయంతో ముగించేదము. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలంలో నేను విమానములో తీసుకుని పోయేదనని వాగ్దానము సత్యమైనది.
1926 జూలై 5వ తేదీన అతడు హేమాడ్ పంత్ తో రైల్లో ప్రయాణం చేయచు బాబా విషయం మాట్లాడుచు సాయిబాబా ఎందు మనసు లీనం చేశాను. ఉన్నట్టుండి తన శిరస్సును హేమాడ్ పంత్ భుజంపై వాల్చి ఏ బాధ లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచాను. శ్రీ టెంబే స్వామి, యోగులు ఒకరినొకరు అనందముల వలె ప్రేమించుకునేదురు. ఒకప్పుడు వాసుదేవానంద సరస్వతి వారు రాజమండ్రిలో మకాం వేసిరి. ఆయన గొప్ప నైష్టికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లేడరకు పుండరీకరావును వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయిను. వారు స్వాముల వారితో మాట్లాడినప్పుడు సాయిబాబా పేరు సిరిడికి పేరు సిరిడి పేరు వచ్చాను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకిచ్చి, దీనిని నా సోదరుడకు సాయికి నా ప్రణామములతో అర్పింపుము, నన్ను మరువవద్దని వేడుము, నా యందు ప్రేమను చూపు మనము. ఆయన స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరని, కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదని చెప్పాను. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారంను సిరిడికి తీసుకుని పోవటకు సమ్మతించాను. బాబాను స్వామి సోదరుడు అనుట సమంజసంగా ఉండెను. ఏలన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించి ఉంచిరి. ఒక నెల పెంబట పుండలీకరావు తదితరులను సిరిడికి టెంకాయను తీసుకుని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిది. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకపోయిరి. పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులు ఉపహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా ఉండుటచే టెంకాయను పగలగొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులకు రుచికరముగా చేసిరి. దురదృష్టం కొద్దీ ఆట కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకరావుకి ఇచ్చినది. సిరిడి చేరినప్పటికీ పుండలీకరావుకి విషయం జ్ఞప్తికి వచ్చాను. అతడు మిగులా విచారించాను. భయంచే వణుకుచు సాయిబాబా వద్దకు వేగాను. టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడకు బాబా గ్రహించాను. బాబా వెంటనే తన సోదరుడకు టెంబే పంపిన టెంకాయని ఇమ్మనను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చుచు పశ్చాత్తాప పడుచు బాబాను క్షమార్పణ వేడాను. దానికి బదులు ఇంకొక టెంకాయ సమర్పించేదని నిన్ను, కానీ బాబా అందులోకి సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకి ఎన్నో రెట్లని, దాని విలువకు సరిపోయినది ఇంకొకటి లేదని చెప్పుచు నిరాకరించాను. ఇంకను బాబా ఇట్లనెను, ఆ విషయమై నీవే మాత్రము చింతించిన అవసరం లేదు. అది నా సంకల్ప ప్రకారం నీకు ఇవ్వబడెను. తుదకు దారిలో పగలగొట్టబడెను. దానికి నీవే కర్తవని అనుకుని వేళ మంచి కాని చెడ్డ కాని చేయటకు నీవు కర్తవని అనుకుని రాదు. గర్వ అహంకార రహితుడవై ఉండుము. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి చెందును. ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించెనో చూడుము. బలరాం దురంధర్. బొంబాయికి దగ్గర ఉన్న శాంతాక్రజ్లో పఠారే ప్రభుజాతికి చెందిన బలరాం దురంధర్ అనువారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాల ప్రిన్సిపాల్గా ఉండెను. దురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవచ్చింతన కలవారు. బలరాం తన జాతికి సేవ చేశాను. ఈ విషయంపై ఒక గ్రంథము రాశాను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయములపై మరలించాను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్యామతులకు వాణిని చదివాను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912 సాయిబాబాతో పరిచయం కలిగాను. 6 నెలల పూర్వము తన సోదరులకు బాబుల్జీయును, వామన్రావును సిరిడికి పోయి బాబా దర్శనం చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలరామునకు ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు సిరిడికి రాకమునిపే బాబా ఇట్లు చెప్పాను. ఈ రోజు నా దర్బారు జనులు వచ్చుచున్నారు. దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేసినప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయం చెందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసిరి. వారితో మాట్లాడుతూ కూర్చుండిరి. బాబా వారితో ఇట్లనెను, వీరే నా దర్బారు జనులు, ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పి ఉంటిని. బాబా దురంధర సోదరులతో ఇట్లనెను, గత 60 సంవత్సరముల నుండి తన ఎండరులము పరిచయం కలవారము. సోదరులందరూ వినయ విధేయతలు గలవారు. వారు చేతులు జోడించుకొని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నెగడించిరి. సాత్విక భావములు అనగా కండ్లు నీరు కారుట, రోమాంచము ఎక్కుట, గొంతు ఆర్చుకొని పోవుట మొదలగునవి వారి మనసులను కరిగించెను. వారు ఆనందించిరి. భోజనానంతరం కొంత విశ్రాంతి తిరిగి మసీదుకు వచ్చిరి. బలరాం బాబా దగ్గర కూర్చొని పాదములు ఒత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దానిని బాలరామునకు ఇచ్చి పీల్చమనెను. బాలరాం చిలుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దాన్ని అందుకొని కష్టంతో పీల్చెను. దానిని తిరిగి నమస్కారంతో బాబాకు అందజేశాను. ఇదే బాలరామునకు శుభ సమయం. అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బసం వ్యాధితో బాధపడుచుండెను. ఆ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయం చేశాను. అది అతన్ని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసం వ్యాధి మరల వచ్చాను. అదే రోజు ఆ సమయం నందు బాబా మహాసమాధి చెందాను. వారు సిరిడికి వచ్చినది గురువారం. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవం చూచి భాగ్యము దురంధర సోదరులకు కలిగాను. చావడిలో హారతి సమయమందు బాలరాం బాబా ముందు ముఖమందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయం కాకడహారతి సమయమందు అదే కాంతిని, పాండురంగ విటలుని ప్రకాశమును బాబా ముఖమందు గనెను.
బాలరామ్ దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును రాశాను. అది ప్రకటింపబడక మునిపే అతడు చనిపోయాను. 1928లో అతని సోదరులు దాన్ని ప్రచురించిరి. అందు బాలరాము జీవితం ప్రప్రథమం రాయబడిను. వారు సిరిడికి వచ్చిన విషయము చెప్పబడినది. 50వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి